వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మోహన్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి చాగల్లులో ఉన్న శ్రీ జానకి రామారావు అలాగే శ్రీమతి సుబ్బలక్ష్మి గారి లయన్స్ ఓల్డేజ్ హోమ్ వద్ద ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా మనం వారి ఆంతరంగికంగా ఉన్నటువంటి ఆ ఇబ్బందులు ఏంటి వారు పడుతున్నటువంటి బాధలేంటి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఓల్డేజ్ హోమ్లో ఎలా ఉన్నారు అనే అంశాలని మనం స్మృశించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ పూర్తిగా ఇదంతా కూడా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా తెలియజెప్పేది ఒకటే అంశం తల్లిదండ్రులని ఎట్టి పరిస్థితుల్లో వృద్ధాశ్రమాల వద్ద వదలద్దు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమానికి మేము రూపకల్పన చేపట్టాం రండి ఇంకెందుకు ఆలస్యం ఈ వృద్ధాశ్రమంలో ఎలా ఉన్నారు ఏంటి అనే విషయంలో భాగంగా మనం ఇప్పుడు ఒక అవ్వ దగ్గర ఉన్నాం అవ్వ నీ పేరు ఏంటమ్మా వరలొచ్చు అండి కోటారి నా పేరు ఏ ఊరు నుంచి వచ్చారు నందు ఓనగట్టి నుంచి వచ్చానండి అత్త ఊరికాడ నుంచి కన్నూరింటికాడ నుంచి అత్త ఊరికి చాగలండి మాది చాగంటి నుంచి వచ్చామండి ఇక్కడికి ఎలా వచ్చారు అసలు ఇక్కడికి రావాల్సినంత పరిస్థితులు ఎలా వచ్చిన చాలా బాధపడి వచ్చానండి ఈయన సరిగ్గా చూసేవారు కాదండి పిల్లల బైదరా లేదు అలాగలాగా అలాగలాగా కడక నన్ను వదిలేసేయండి ఓ మనిషిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోయే పరిస్థితి అయిపోయిందండి ఆస్తి అంతా అమ్మేసుకుని నాలుగు ఎకరాలు ఉండేదండి మాకు నాలుగు ఎకరాలు అమ్మేసుకుని అలా పాడు చేసి ఏవి లేకుండా జబ్బు ఎక్కువైపోయి అక్కడ ఉండిపోయారండి మా ప్రెసిడెంట్ గారు ఉన్నారండి ఊళ్ళో నేను తీసుకొచ్చి ఇల్లు ఒకటి ఉంటే నా పేరు రాయించారండి ఇక్కడ ఉన్నానండి నేను అంత ఆస్తి కూడా నీకు నీకు తెలియకుండా పాడు కదండి అక్కడ అమ్మేశారని తెలియకుండా తెలిసి అడిగినా సరే నా ఇష్టం అనివారం అండి చాలామంది అడిగితే అలాగ అయిపోయాక ఇంకా ఆ పరిస్థితి అయిపోయాక ఆయన చచ్చిపోయే పరిస్థితి వచ్చిందండి ఇంటికి తీసుకొచ్చి ఆ ఇల్లు మాత్రం నా పేరేయించారండి అని చేసాక ఈ ఈ తొమ్మిదింటికి తీసుకొచ్చారండి నా పేరే వేయించాక నాలుగింటికి పోయారండి ఆయన ఇప్పుడు రెండు వేల ఒకటిలో పోయారండి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయిందండి అవి పోయి ఇంకా నుంచి ఏదో ఉంటా లేక అలాగే ఎవరింటికైనా పని చేసుకుని అలాగే ఇలా బతికిదానండి ఆరు సంవత్సరాల క్రితం నా ఒంట్లో ఆరోగ్యం పాడైపోయిందండి శుభ్రంగా పాడైపోతే అలాగే ఉండి మా వాళ్ళు చూసి అలా చూసి ఇలా చూసి ఉంటుండగా రెండు సంవత్సరాలు అలాగే ఉన్నానండి అక్కడ ఇంకా నాలుగు సంవత్సరాలకి ఇల్లు అమ్మేసుకున్నానండి ఇల్లు అమ్మేసుకుని ఆ డబ్బులు ఐదు లక్షల బ్యాంకులో కట్టుకొని ఉన్నాయి ఎలా ఖర్చులు అయిపోయినాయి అండి నాకు తెగులు కదండి అయిపోయినాయి ఆ డబ్బులు కట్టుకొని ఆశ్రయానికి వచ్చేసానండి అవి బ్యాంకులో కట్టుకొని నేను ఇక్కడికి వచ్చానండి ఆశ్రయానికి చేరాను అక్కడి నుంచి నాకు చాలా ఆరోగ్యంగా అప్పుడు ఓ నెలకు నెల ఓ నెలకు ఓ నెల ఆరోగ్యం బాగుందండి నాకు చాలా బాగుంది అమ్మ ఇప్పుడు నీకు పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఎవరు లేరండి పిల్లల పైదారు లేదండి నాకు పిల్లలు లేరండి ఎవరో తమ్ముడు బిడ్డలు అన్న బిడ్డలు ఉన్నారనుకోండి ఆ గొడవ వదిలేసేయండి మొత్తం మీద నాకు పిల్లలు లేదు చుట్టాలు కానీ మీకు ఇది చెల్లెల్లో తమ్ముడు తమ్ముడు ఉన్నాడండి తమ్ముడు బిడ్డలు వస్తారు వెళ్తారండి అంతవరకు నాకు సంతానం మాత్రం మరి ఇక్కడ ఉండకమ్మా మా ఇంటికి వచ్చిండ ఆ డబ్బు పట్టుకుని మా ఇంటికి గారు తమ్ముడు గారు అమ్మాయి అందండి మరి ఆ డబ్బు పెట్టుకుని వెళ్తే నాకు కథ ఉంటుందో అని మా అత్తోరు మా అత్తోరు కూడా నలుగురి కాలువడండి బావల మరుగులు వద్దు డబ్బు ఇక్కడ కట్టేద్దారని బ్యాంకులో కట్టేసి నన్ను ఇక్కడ పెట్టారండి అందరూ చుట్టాలు కూడా చూసే పెట్టారండి ఇక్కడ అందరూ కూడా నేను ఎవరింటికి వెళ్ళలేదండి ఇక్కడికి అందరూ సూత్ర వస్తారండి వెళ్తారు కానీ నా ఆరోగ్యం మాత్రం ఇక్కడికి వచ్చాక చాలా చాలా బాగుందండి ఫ్రీగా ఉందనమాట అండి నీకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా నువ్వు ఒక ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉన్నావు ఎంత చెట్లు పొట్లు మధ్యలో చాలా చక్కనే వాతావరణంలో ఉన్నావు నీకు అంత మందులు వాడకుండానే ఆరోగ్యం బాగా అయిపోయింది నెలకు ఒక ఐదు వందల రూపాయలు మందులు వాడుతున్నానండి నేను అంతే ఇంకా పెద్ద గొడవ ఏమీ లేదండి ఆత్మ చూపించుకోవాలి డాక్టర్ గారు చూపించాలని కూడా లేదు ముందు బండికి ఇస్తానండి నిడదోలు హాస్పిటల్లో చూపించుకున్నానండి ఆయన మందులు రాసిస్తాడు ఆ సీట్ల ప్రకారంగా తెప్పించుకుని అదే వాడుతున్నానండి నేను మందులు కూడా నీకు అసలు ఇంకా ఇక్కడ ఉన్న తర్వాత నీ ఇంటి ఇంట్లోకి వెళ్ళాలని కానీ చుట్టాలను చూడాలని కానీ అసలు వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండని కానీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకోవాలని కానీ ఉన్నారు వాళ్ళు అంటారండి మొన్న తీసుకెళ్ళారు కూడా పండక్కే నాకు లేదండి ఇక్కడే బాగుంది ఇప్పుడు అంటే మీరు చూస్తుండగా ఇక్కడ ఎవరైనా కాలం చేస్తే ఎలా ఉంటుంది ఎలా చేస్తారు ఇక్కడ గౌరవింపితే వారు వచ్చి తీసుకుపోతారు అంతవరకే చూశానండి నేను వచ్చాక జరిగినాయి నాలుగో మూడో అండి వారికి ఫోన్ చేసి వారు వారు వచ్చి తీసుకుపోయేవారండి మీరందరూ కూడా ఒక కుటుంబంలాగా ఉంటున్నారు ఇలాగ మంచి చెడ్డ మాట్లాడుకుంటా కూకుంటామండి రేట్లు ఎనిమిదింటి దాకా మాకు ఆరింటికే భోజనం పెడతారండి ఎనిమిదింటి దాకా మంచి చెడ్డ మాట్లాడుకుని పక్కన కూ పడుకుంటామండి మళ్ళీ ఆరింటికి లెగిసి స్నానం చేసి చీర జాడించుకుని కూర్చుంటే ఎనిమిదింటికి మాకు బెల్లగడతారు టిఫిన్ పెడతారు టిఫిన్ తినండి టీ తాగి కూకుంటామండి కాఫీ తాగి పన్నెండింటికి భోజనం పెడతారండి కానీ నాకు ఇక్కడికి వచ్చాక మాత్రం లానున్న తెగలంతా పోయి హాయిగా ఉందండి అది నేను చెప్పవలసిన మాట మీ పేరేంటి ఎక్కడ ఉంటారు అసలు మీ కుటుంబం ఎంతమంది ఎట్లాగా మామగారులు ఆరుగురండి మా వా మా మధ్యలో ఏడుగురండి అంతలోంచి మా వారు యాక్సిడెంట్లో ఎవరో చంపేశారండి చంపేస్తే తర్వాత మా మామగారి దగ్గరే కొన్నాళ్ళు ఉన్నానండి ఉన్న తర్వాత వాళ్ళు ఒక ఇల్లు కొని నన్ను చోట పెట్టారు పెట్టిన తర్వాత పిల్లలు చిన్నపిల్లలు అంటే టెన్త్ అంతే ఆ ఇల్లు అందరూ ఉన్న తర్వాత ఆ కాగితాలు అయ్యి చేయలేను కదండి చేత కాదు కదా అందుకని అక్కడే ఉంచేశాను ఆ కాగితాలు అయ్యి ఓ మరిది బ్యాంకులో పెట్టాడు బ్యాంకులో పని చేస్తున్నాడు ఆ మరిది బ్యాంకులో పెట్టాడు కొన్నాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు అయిన తర్వాత బాబుకి పని లేక ప్రెస్ మా వారు ప్రెస్ పెట్టారండి తింటే ఆస్తి కూడా కాకుండా తను ఇన్సూరెన్స్ అయ్యి చేసి లారీలు అయ్యి తను ఆస్తి లేకుండా ప్రెస్ పెట్టుకున్నారండి మా మామగారు బియ్యం కొట్టుండేదండి ఆ బియ్యం కొట్టుంటే ఆయన లాస్ వచ్చి ఆయన తీసేశారు ఈ ప్రెస్లో ఆయన ఉంటే అందరూ ఒక చోట ఏడుగురు కొడుకులు ఒక చోటే ఉంటే పని ఎలా జరుగుతుంది నాన్నగారు అంత సలహా ఆయన కంప్యూటర్ బ్రెయిన్ చాలా వారు అయితే అందరూ ఇక్కడ ఎందుకని రాజమండ్రిలో షాప్ తీసుకున్నారు షాప్ తీసుకుంటే డబ్బు అప్పుడు లేకపోతే మా నాన్నగారు ఇచ్చారు మా నాన్నగారు ఇచ్చిన తర్వాత పగిడికి తీసుకుని పాతిక వేలకి నలభై ఏళ్ళ కిందట ఆ షాప్ చూస్తూ ఇక్కడ సంతకాలు పెట్టినా చూసినా ఇంకా మరుదులు ఈ షాప్ చూసేవారు మా మామగారు ప్రస్తు చూసేవారు అలా కొన్నాళ్ళు చేసిన తర్వాత ఇక్కడ ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లలకి వ్యాపారం లేక రాజమండ్రి పెట్టారండి చిన్నపిల్లలు కదా వ్యాపారం అలాగే తెలివిగానే చేసుకున్నారండి ఏదో పిల్లలు కదా చిన్నపిల్లలు ఏదో అందరం మోసం చేసి ఏదో చేశారు చేస్తే పిల్లలు నా దగ్గర బంగారం ఉంది మా నాన్నగారు పదివే కేజీలు వెండి పెట్టారండి ఎనభై కాసులు బంగారం పెట్టారు ఆ ఎన్ని తీసుకుని ప్రెస్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు పురోజీ సంతకాలు చేసేసుకుని ప్రెస్ దొప్పేశారండి ఎవరు మరుదులు మరుదులు అందరూ తీసేసుకున్నారండి ఇంక తీసుకుంటే నిరాధార పక్షులు అయిపోయిన తర్వాత పిల్లలు సరేమైన ఉద్యోగం జాబు లేక రెండు ఉంటేనే పిల్లలు దెబ్బలు ఆడుకుంటున్నారు కదా ఇద్దరు షాపులో ఉండలేక ఆ దెబ్బలాట అప్పులు అయిపోయిందండి అప్పులు అయిపోతే ఇద్దరికి ఒక ఇల్లు ఉన్నారు కదండి ఇల్లు ఒకరికి షాప్ ఒకరికి అన్నారు రోజులు బాగా ఒక పెద్ద పిల్లోడేమో ఇల్లు తీసుకున్నాడండి షాప్ లేదు చిన్న రాయి ఉండే షాప్ తీసుకున్నాడు ఆ షాప్ తీసుకున్నాక చన్నాళ్ళు అలా పద్నాలుగు ఏళ్ళు చేశారండి చేసిన తర్వాత ఏమైందంటే అండి ఇక్కడ రాసిన కొవ్వూరులో షాప్ పెట్టారండి ప్రెస్లో పెట్టుకోలేదండి పిల్లల్ని షాప్ పెడితే ఫ్యాన్సీ కొట్టు పెడితే ఏం లవుతుంది ఏంటి కొవ్వూరులోని అది పల్లెటూరు కదండి లాక్క ఆ పిల్లోడు ఇంకా అప్పులేకపోయాడి ఈ అప్పులేకపోయిన తర్వాత ఏం చేయాలి కొట్టుమే కొట్టు తాళం వేసాడండి తాళం వేసేస్తే మద్దతులు పట్టించుకోక అండా వాళ్ళేపునే మాట్లాడి వాళ్ళని అలా చేసి ఇలా చేసి జైలి దాకా పంపించేశాడండి ఎవరు మర్దలే ఇవన్నీ అలా చేసిన తర్వాత ఏడి ఏడిచి ఇంకేం చేయలేక అలా ఇల్లు మెద్దాం అప్పులు వెళ్ళిపోయింది అప్పులు తీర్చాలి కదా పిల్లలు మన వాళ్ళు ఇద్దరు ఉన్నారండి చదువుకోవడానికి డబ్బు లేదు ఏం చేయాలంటే ఇల్లు అమ్మేద్దామంటే కాగితాలు ఇమ్మంటే నువ్వు నీకు ఎందుకు ఇస్తాం మేము బ్లాక్మెయిల్ చేసి మొత్తం అన్ని సంతకాలు ఎడితే నేను కాగితాలు ఇస్తాను లేకపోతే ఎవరని చెప్పి మొత్తం అన్ని కాగితాల మీద సంతకాల ఫ్రెస్ మీద పొలం ఉందండి కొంచెం మా మామగారి రెండు ఎకరాల నడపాల ఉందండి బస్ స్టాండ్లో దానికి అన్నిటికీ సంతకాలు ఎట్టించేసుకుని కాగితాలు నేను డమ్ముల నోడు భయపెట్టిన భగవంతుడు అని పిల్లలన్నా చదువుకుంటారని నేను ఊరుకున్నానండి ఆ ఊరుకున్నాక అప్పుడు ఆ కాగితాలు తీసుకున్నాక కొద్దిగా అమ్మేస్తామంటే ఆ కాగితాలు ఏవో తేడాలు వచ్చాయిట్టండి ఆ తేడాలు వస్తే ఆ ఇంటికలా అయినా ఎక్కడో ముసలాయినండి హైదరాబాద్లో ఉన్నట్టు ఆ ఫోన్ నెంబర్ పట్టుకుని ఒక రెండు నెలల హైదరాబాద్ అంతా తిరిగినా ఆయన ఇల్లు కొనుక్కుని ఆయన దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టమంటే మీరు ఇలా సంతకం పెట్టారంటే కొనుక్కుంటులేదండి ఎవరోనో అని కాళ్ళు పట్టుకున్నా ఆయన వినలేదించండి వినకపోతే మొత్తానికి ఎలాగైతే కాళ్ళు కడుపు పట్టుకుని పిల్లలతో మా కోడలు కొడుకు మనవలు అందరూ వెళ్ళాడు పెట్టుకుని సంతకం పెట్టారు ఈలాగా ఇల్లు కొనుక్కున్నాడు ముందుకుంటా పది లక్షలు ఇచ్చాడు అడు బ్లాక్మెయిల్ చేసి అక్కడ కూర్చుని నలుగురు ఫ్రెండ్స్ తీసుకుని వచ్చి అక్కడ హోటల్లో కూర్చుని తాగుతూ చూసి నందనాలు ఆడుతూ ఈ డబ్బు వస్తావా అని పిల్లల్ని బ్లాక్మెయిల్ చేశారు అలా రెండు ఎంతో ఖర్చు పెట్టించేశారండి ఇంకా పిల్లలకి ఏమండి కొద్దిగా డబ్బు ఉంటే బ్యాంకులో వేసుకుని పిల్లలకి పని లేదండి చిన్నపిల్లడు షాప్ తీసుకున్నాడు కదండి అది చంద్రబాబు నాయుడు కింద ఆ షాప్ కింద ఉందండి ఆ కింద అది తీయించేశారండి ఆ పిల్లడు బట్టల కొట్టులో ఉన్నాడండి అది కూడా మా మరి దివ్వలేదండి రాజమండ్రిలో పెద్ద ఒకటి ప్రసూర్లో ఉంది ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని ఇక్కడ ఇక్కడే వాళ్ళు ఇష్టపూర్వకంగా జాయిన్ చేశారా లేకపోతే మీరు వచ్చారా నేనే ఇంకా ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ కింద ఏది పని లేదు పిల్లలు చదువుకోవాలి పెద్ద కొడుకు అబ్బాయి ఒక అబ్బాయి చదువుకున్నాడు కానండి ఏ హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగాలు లేవు చిన్న అబ్బాయి ఇంజనీర్ చదువుతున్నాడు అది అబ్బాయి బ్యాంక్ ద్వారా చదువుతున్నాడు నాలుగు వేల కానీ నిల్లు లేదండి ఇంకా వాళ్ళకి నేను బడ్జెట్ ఎందుకనే పిల్లలిద్దరి దగ్గర వాళ్ళకి మీ నేను భారం అవుతానని చెప్పి మీరు మీరు ఇక్కడ ఉండబుద్ద లేదండి ఎందుకంటే ఇవన్నీ చూసి మరుదులు చేసి పనులు ఒకళ్ళకి ముప్పై కోట్లు ఆస్తుందండి ఆరుగురు మరుదులు ఒకళ్ళకి ముప్పై కోట్లు ఆస్తి తక్కువ లేదు నా పొలం కూడా చేసుకున్నారండి ఇంకేం మిగలకుండా చేశారు ఇంకెందుకు లేని నేను అక్కడ ఉండి ఏం చెయ్యాలి ఎవరో మాట్లాడకుండా బాధపడి అని ఇక్కడికి వచ్చేసానండి ఒక ఫ్రెండ్ చూసి ఇక్కడ పెట్టిందండి ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ బాగుంది నాకు ప్రశాంతంగా ఉంది ఏ గోడ బాగుంటుంది రోజుకి మూడు లక్షల జపం చేసుకుంటాను ఆయన నేను లలితాపారాయణ అది చేస్తాను ఊరంతా చేసేదానికి ఊరంతా ఏ ప్రతి గుడికి వెళ్ళిన నాదే స్పీకర్ అనేసం ఇప్పుడు మీకు మన్యూ ఫ్యామిలీ అండి చాలా పెద్ద ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి మరి ఎవ్వరు కూడా మీరు ఇక్కడ ఉంటున్నారని వాళ్ళు బాధపడి వచ్చి రాబు రావడం కానీ పట్టించుకోవడం కానీ మాట్లాడడం కానీ ఏమీ లేదండి అన్నీ రాయించేసుకున్నారు ఇంకేం కావాలండి వాళ్ళు కారులో తిరుగుతున్నారు మనకేం కావాలి కొడుకులు అందరూ బాగా చదువుకున్నారు నా పిల్లల్ని చదివించడం మానేశారు వ్యాపారం లేదు పెద్ద బాబుకి ఏమీ వ్యాపారం లేదు ఏం చేస్తాడండి అలాగే ఉన్నారు ఏమంటే మరి ఏం చేయాలో ఈ చదువు కరోనా వచ్చిన వాళ్ళ చదువులు కూడా అయిపోయినాయి అన్నీ కష్టాలే కదండి ఏదో చావలేక బతుకుతున్నాను ఆ ఫెన్షన్ ఇస్తారు ఇంకా నా దగ్గర ఆస్తి ఏమీ లేదండి ఆ ఫెన్షన్ డబ్బు ఇక్కడ కడతాను మా అప్ప చెల్లెళ్ళు అన్నదమ్ములు కొంచెం డబ్బు పంపుతారు కన్ను కాశీర్ లతా సప్తాహానికి వెళ్తే అక్కడ కన్ను అవడం బ్యాట్తో కొడితే కన్ను పోయింది అది లక్షా యాభై వేలు అయిపోయింది హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకున్నానండి కొన్ని ఆళ్ళు కన్ను కనపడి ఇప్పుడు కన్ను కనపడతలేదు ఈ కన్ను కూడా కొంచెం దెబ్బతింది నెలకు పదిహేను వందల మందులు అవుతాయండి అవన్నీ అప్పుచెళ్ళు అన్నదమ్ములు పంపుతారు మరుదులు అంటూ చూడడం మానేసరు అసలు పట్టించుకుంటలేదు ఇంకా పిల్లలు మాత్రం వస్తారండి మనవలాళ్ళు మనవాళ్ళు చూస్తారు ప్రచన్న బాబా వాళ్ళు చూస్తారు వాళ్ళు అంతది మాత్రం అని జాద్యం మీకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పిల్లలతో ఆడుకొని మనవలతో ఆడుకోవాలని ఎప్పుడు అనిపిస్తుందా అనిపిస్తుంది అనుకోండి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా చాలు వెళ్ళిపోయారు ఒక అబ్బాయి అమ్మ వెళ్ళిపోయాడు ఇద్దరు అబ్బాయి హైదరాబాద్ వెళ్ళిపోయారు చిన్న చిన్న పిల్లలు కాదు కదండి అందుకని ఆ మనవలు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు చిన్నబాబు ఎప్పుడైనా డబ్బులు పంపుతాడు కొద్దిగాను ఏదో చావలేక బతుకుతున్నా ఎన్నళ్ళు బతిక నీ బతికి చావాలని ఉంటే మాత్రం చచ్చిపోవడానికి లేదు కదా అందుకని నా బాధ ఇక్కడ బాత్రూమ్ బాగుంది ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉంటుంది ఎవరు కూడా బాగుంటుంది కదండి నా నేను నా నామం నా చెప్పు నా పూజ అంతే అలాగే ఉంటాను ఇప్పుడు ఈ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని తీసుకొని మీరు అక్కడికి వెళ్ళాలని అనిపించట్లేదు ఎప్పుడైనా తీసుకెళ్తారండి వెళ్తాను ఒకరోజు రెండు రోజులు డబ్బులు నుంచి తెచ్చుకునేదాన్ని ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు పిల్లలు చిన్నబ్బాయి ఒక షాప్ బట్టల షాప్లో ఉంటున్నాడు అండి పెద్ద బాబు ప్రస్తుతానికి ఖాళీ ఏదన్నా పని ఉంటే చేస్తాడు అది అద్దాలు వేయించడం చేయించడం పని చేయించడం ఇప్పుడు అలాంటి పనులన్నీ చిన్న చిన్న చాలా ఆళ్ళు మోసం చేశారండి బాబుని రెండేసారి లక్షల దాకా మోసం పోయాడు అందుకని తనకు చిన్న పని చిన్న పని ఏదన్నా ఉంటే చూసుకుంటాడు ఇప్పుడు అది లేదు ఖాళీ అందుకని ఎప్పుడైనా వెళ్తానండి వెళ్ళి చూసి వచ్చేస్తుంటాను అంతే అండి ఆర్థికంగానే ఉన్నారు అందరూ మదులు కూడా పట్టించుకోరండి చూడరు ఏమీ చేయరు అందరు మామగారు కొడుకులు కూడా లక్షల కోట్లు అధికారులు కానీ అందరూ వదిన అంతే మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు మాట లేదండి పలకలేదు ఏం లేదు ఏదో చావలేక బతకడం అంతే అండి అన్ని కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నా అంత మంది మార్బలం బంధువులు ఉన్నా మీరు ఎలా ఉండడం మీకు బాధగా అనిపించట్లేదు కొన్నాళ్ళు బాధపడడం అన్ని బాధపడతాం ఇక్కడే హాయిగా ఉంది వాళ్ళందరినీ చూసి కంట నేను రోజు గుడికి అండి శివాలయానికి అక్కడ అన్ని స్పీకర్ స్వీకరణ ఖాళీ ఉండేది కాదు ఊళ్ళో వెళ్తావారు మొత్తం ఖాళీ ఉండేది రోజుకి దేవీ అయితే రోజుకి పది సార్లు పదిహేను సార్లు చేస్తానండి లక్షలమే చేసేదాన్ని అదే నామ పారాయణ హనుమాన్ చాలీస్ తీసుకుంటు సార్ ఆరు గంటలు పారాయణ చేసే శక్తి భగవంతుడు ఇచ్చాడు అలా చేసుకుని అలా తిరిగిసేదని ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత దారి లేకుండా పోయింది అంతగాని ఇంకా ఏమండి పిల్లలే దారి లేదని నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తారు చెప్పండి ఇల్లు లేదు వాకలు లేదు ఏం చేస్తాం ఇల్లున్న వాళ్ళే అందులోనే ఉన్నానండి ఇరవై ఏళ్ళు ఉన్నాను అందులో ఇంకెందుకు అని ఇంకా ఫ్రెండ్ ఇలాగ తిప్పి ఏడుస్తుంటే ఆశ్రమాలు అన్నీ చూసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఆవిడ వల్ల ఇక్కడ ఉన్నారు ఇక్కడ చాలా బాగుందండి కొన్నాళ్ళు బాధపడ్డానండి బాధ ఇప్పుడు లేదు హాయిగా ఉంది దేవుడే దిక్కని ఎంతమంది ఉన్నా కోట్లాది రూపాయల ఆస్తులున్నా కన్నా బిడ్డలు మాత్రం ఇబ్బంది పడకూడదు అని వారికి భారం అవ్వకూడదు అని చెప్పేసి వరలక్ష్మి అమ్మ సుందరమ్మ ఎవరైతే ఈ మొత్తం ఆశ్రమానికి వచ్చి ఇక్కడే ప్రశాంతంగా ఉందని చెప్పేసి చెప్పడం అనేది మనం బాధగా ఉన్నా ఇది నమ్మ నమ్మాల్సిన నిజం మా మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు మీరు ఎంతమంది ఏంటి మీ మీ భర్త ఏం చేసేవాళ్ళు పిల్లలు ఎంతమంది నాకు పది ఏళ్ళప్పుడు పెళ్ళయిందండి మా నాకు పదిహేను ఏళ్ళప్పుడు మా ఆయన గారు పోయారండి ఇంక అప్పటి నుంచి నేను మా ఇంట్లోనే ఉంటున్నానండి ఇప్పుడు మా అక్క వాడు అమ్మాయిని పెంచుకున్నానండి ఆ అమ్మాయికి పెళ్లి చేశానండి ఓ అమ్మాయి అమ్మాయిని నేను అన్నను ఆశ్రమంలోకి వెళ్తానమ్మ నన్ను అక్కడ చేర్పించున్నప్పుడు వాడు భార్య వచ్చి ఇక్కడ చేర్పించారండి నాకు పెన్షన్ వస్తుందండి పెన్షన్ ఇక్కడ నాకు ఖర్చుకు సరిపోతుందండి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి చూసి వెళ్తామంటారండి పది సంవత్సరాలప్పుడు మ్యారేజ్ అయింది పదిహేను సంవత్సరాలప్పుడు పది సంవత్సరాలప్పుడు మీకు పెళ్ళి అయినప్పుడు మీ భర్త వాసెంతమ్మా రెండో సంబంధం అండి ఆయనకు ముప్పై ఐదు ఏళ్ళు ఎంతో ఉంటాయండి నాకు తెలియదు అండి చిన్న వయసు కదా ఉజ్జాని చెప్తున్నాను మీకు ఎలా చనిపోయారు ఆయనకి అయితే కడుపులో నొప్పి వస్తారండి ఆపరేషన్ చేయించుకుంటే ఆ దాటర్ ఏం చేశారు బల మీద పోయాడు అండి అప్పుడు మరి మీకు ఇంకా పిల్లలు ఎవరు ఎవరు లేరండి ఇప్పుడు మీరు వృద్ధాశ్రమంలోకి వెళ్తారని మీరు అడిగితే పంపించారా అప్పుడు మీరు పెంచుకున్న కుమార్తె లేకపోతే వాళ్ళే తీసుకొచ్చి పెట్టారండి వాళ్ళ చిన్నపిల్లలు కదా తెలియదు కదా నేనే అడిగానండి నాకు తెలుసండి ఇక్కడ ఆశ్రమం ఉందని ఉంటేనే అప్పుడు అమ్మ అమ్మా ఎందుకలే మీకు నేను బరువుగా ఉంటాం చిన్నపిల్లలు మీరు మీకేం తెలియదు అని నేను ఇక్కడ చేర్పించండి అమ్మ మీరు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తా ఉంది కానీ అని నా పెన్షన్ ఉంది కదా సరిపోద్దమ్మా ఇది సరిపెట్టుకుంటాను అక్కడ అని ఆ పిల్లలు ఆల్రెడీ కూతురు వచ్చి ఇక్కడ చేర్పించేసారండి ఒక నాలుగు అక్టోబర్ ఏడో తారీఖున జాయిన్ అయ్యానండి మీకు ఇంకా ఆస్తిపాస్తులు కానీ ఇంకేమీ లేవు లేవండి అయితే ఏమీ లేదండి ఇక కొవ్వూరు నుంచి డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు రే రేపు వద్దున మళ్ళీ మీకు లేవలేని పరిస్థితుల్లో మళ్ళీ మీరు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా లేవలేని పరిస్థితి రాకూడదని అనుకుంటున్నానండి వస్తే మరి వాళ్ళ పేరు ఇచ్చారు కదండి వాళ్ళే చూడాలండి ఖచ్చితంగా లేవ లేవలేని పరిస్థితి రాకూడదు కలకాలం మిలాంటి వాళ్ళు అందరూ ఉండాలని మేము కోరుకుంటున్నామండి అదే మరి భగవంతుడు ఏం చేస్తాడో నాకు తెలియదు పిల్లలు చిన్నపిల్లలు కదా వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు నా రోజు ఇక్కడే గడుపుకోవాలని నేను చూస్తున్నానండి వాళ్ళు బాధ పెట్టకూడదని నాకు ఈ కోరిక తీరితే చాలండి ఏమీ లేకపోయినా నాకు పర్వాలేదు ఈ కోరిక ఒకటే తీరితే చాలండి వాళ్ళు ఇప్పుడు రాజమండ్రిలో ఉంటున్నారండి ఉంటారు ఆ అమ్మాయి అత్తారు రాజమండ్రి అండి అబ్బాయి డాక్టర్ల దగ్గర మందులు ఏదైనా లే అందులో చేస్తాడండి మీకు ఎలా ఉంది అసలు ఇక్కడ అంతమంది ఇంతమంది మీ తోట వాళ్ళు అందరూ ఇక్కడ ఇంతమంది ఉంటున్నారు కదా వాళ్ళ బాధలు ఇవి మీరు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడానికి ఎలా ఉంది ఇక్కడ ఇంకా బాధ బాధలు ఉన్నాయి అందరూ ఒకటే కదండి అందరు బాధలు ఒకటే నేను చిన్నప్పటి నుంచి పదహారు ఏళ్ళప్పటి నుంచి ఈ జీవితం ఇలాగా డెబ్బై రెండులోంచి బాధపడుతున్నారండి ఇంకా ఇంకా కొత్తగా ఏముందండి ఇంకా వాళ్ళు నాలుగు బాధలేమనుకుంటున్నారండి కానీ ఏదో కొంచెం మనశ్శాంతి దొరికిందండి పిల్లలు బాగా పెట్టుకుండగా ఇక్కడ ఏదో శుభ్రంగా చూస్తున్నారో గుమస్తా గారు టైంకి అన్నం అండి బాగున్నాయి ఆ పెన్షన్ డబ్బులు సరిపోతున్నాయి ఇక్కడ నాకు కళ్ళు కనిపించవండి ఎవరైనా కంటి ఆపరేషన్ చేయిస్తే చేయించుకుంటావా చేయించుకున్నానండి కానీ ఆ కానీ కొన్నాళ్ళు బాగుండి కొన్నాళ్ళు పోయిందండి ఇప్పుడు ఏ మందులు అవి వాడుతున్నాను కానీ ఈ సూప్ కనబడదండి ఇది అసలే కనబడదండి ఇది కూడా కనబడతలేదండి పంతులుగా ఆయన గుమస్తా గారు అన్నం నా రూమ్లోకి అక్కడ కూర్చొని తింటానండి మీకు మీరు ఇప్పుడు ఆపరేషన్ చేస్తే మళ్ళీ కళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏమన్నా డాక్టర్ చెప్పారా ఏ చెప్తారండి మందులు వాడాలి మీకు తల్ల నరాలయ దెబ్బతిన్నాయి అవి వీక్గా ఉన్నాయి అని అంటున్నారండి కానీ అరుకులు వాడుతున్నానండి కానీ ఏం కాదు కనిపిస్తలేదండి ఏదో నీడగా కనిపిస్తుంది అండి అంతేనండి ఇది అలాగే నా పనులు నేను చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంకేంటి ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా ఇంకా ఎట్లా ఉండాలనుకుంటున్నారు ఇంకేం చేస్తాకేముందండి ఇంకా చూపు లేదు కదా చూపు లేనప్పుడు ఇంకేమి చేయాలంటే మట్టుకు ఇంకేం కోరికలు ఉంటాయి అంటే ఏమీ లేవు ఇంకా ఈ ఈ చీకటిగా చేసాడు కానీ దేవుడు ఈ నుంచే నన్ను తీసుకెళ్లిపా దగ్గరికని ఆ భగవంతుడిని అడుగుతున్నానండి నాకు ఏ కోరికలు లేవు ఏ ఏదో ఆయన పుణ్య కొంచెం అన్నం పెడుతున్నారు ఇక్కడ అది తప్పిం నాకేదీ లేదండి అది కూడా నేను ఉన్నంతకాలం అక్కడే తిని ఇక్కడే ఉండాలి ఇక్కడే నా జీవితం గడు గడుపుకోవాలని చూస్తున్నానండి ఆ పిల్లల దగ్గర కూడా నాకు వెళ్ళాలని లేదండి ఎందుకండి వాళ్ళ అత్తవారింటి కాడ అత్తగారు మామగారు వాళ్ళందరూ ముందే చూడాలంటే వాళ్ళు వాసయించుకుంటారు కదా అందుకని ఆ రోజు ఇక్కడే గడుపుకోవాలి ఇక్కడే ఉండిపోవాలి ఇక్కడే నా లాస్ట్ అయిపోవాలని సమాజం చిన్న చూపు చూడకూడదని చెప్పి శేష జీవితం ఇక్కడే ముగిసిపోవాలని చెప్పేసి కోరుకుంటున్న తల్లిని మనం చూసాం ఈ తల్లికి కోరుకున్నట్లుగా పది కాలాలు చల్లగా ఉండి ఇలాగే ఉండి మరి దేవుని కోరిక తీర్చాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఆదరణకు నోచుకొని వృద్ధులు ఎవరు కూడా తల్లిదండ్రులు కన్న కొడుకులు తోడబుట్టినవారు ఎవరు ఉన్నా సరే అనాథాశ్రమంలో వీరు జీవనం సాగిస్తున్నారు చివరి దశలో సమయుడు జోడీల్ని వెతుక్కుంటూ ఒకచోటకు చేరినటువంటి ఈ వృద్ధుల మనోభావాలన్నీ మనం విన్నాం దీనిలో ఎవరైనా ఒక్కరిలో మార్పు వచ్చినా కనీసం కన్న తల్లిదండ్రులను చివరి దశలో ఇలాంటి వృద్ధాశ్రమాలలోకి పంపించకుండా ఇంటి దగ్గరే చూసుకుంటే మంచిదనే భావనలోనే ఈ సుమన్ టీవీ ప్రయత్నాన్ని మనం చేసాం ఈ దీనిలోనే ఎవరో ఒక్కరైనా సరే మార్పు వస్తుందని భావిద్దాం